సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నై వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండదో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి, ఎవరైనా వస్తే దయచేసి వెళ్ళి ఫస్ట్ లైక్ చేసేసేయండి. నెక్స్ట్ కొంతమంది టెలిగ్రామ్ లింక్ అడుగుతున్నారు, ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోస్ ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ వీడియోస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ జాయిన్ బటన్ చూసారు, ఇది కాదు, ఇది కాదయ్యా, మీరు చెప్పింది అండి, ఇది కాదు, ఈ జాయిన్ కాదు, నాట్ దిస్ వన్. వీడియోస్ వెళ్ళండి, వీడియో ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోయే, ఇట్లా వీడియో ఉంటుంది. వీడియోకి వెళ్తే వీడియో కింద చూడండి, ఇలా ఇలా కామెంట్స్ ఉంటాయి, హాయ్ బ్రో ఏం చేస్తున్నారని. ఇట్లా కామెంట్స్ లో ఫస్ట్ లింక్ ఉంటుంది, ఈ వీడియోకి ఉంటుంది. ప్రజెంట్ ఈ వీడియోకి పెట్టలేదు, మర్చిపోయాను, ఈ వీడియోకి ఉంటుంది. ఓకే, టీమ్ కూడా చెప్పాలి పెట్టమని. సో ప్రీవియస్ ఏ వీడియో చూసినా మీకు కన్ఫామ్ గా ఇగో ఇలా ఇగో ఫస్ట్ టెలిగ్రామ్ లింక్, ఇగో టెలిగ్రామ్ లింక్ అని చూసారా, ఇది లింక్, దీని మీదకి వెళ్తే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు నన్ను చాలా మంది అడిగేది ఏ టు జెడ్ సార్, మీ ఏ టు జెడ్ మీ అనాలిసిస్, అని అడుగుతున్నారు. చూడు, ఏ టు జెడ్ కోర్సులో నాకు మీకు డైరెక్ట్ గా చెప్తానండి, ఏ టు జెడ్ కోర్సులో STBT అంటే సెల్ టుడే బై టుమారో స్ట్రాటజీ ఉంటుంది, బిటిఎస్టి ఉంటుంది, హెడ్జింగ్, ఓకే హెడ్జింగ్ ఉంటుంది, జీరో టు హీరో ఉంటుంది, బయ్యింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఉంది, ఆల్గో ఉంది, ఓకే మంత్లీ వీక్లీ పొజిషన్స్ ఉన్నాయి, తర్వాత స్టాక్ సెలక్షన్ ఉంది, స్టాక్ ఆప్షన్స్ ఉంది. నెక్స్ట్ మీరు ఇంకా ట్రేడ్ చేయాలంటే టూల్స్, మెయిన్ టూల్స్, సీక్రెట్ టూల్స్, నేను వాడే సీక్రెట్ టూల్, ఆ టూల్స్ ఉన్నాయి. ఆల్గో ఉంది, ఆల్గో ప్రజెంట్, ఇట్లా బోల్డ్ ఉన్నాయండి కంప్లీట్, ఏ టు జెడ్. మీరు కొన్నిసారి అన్ని ఇవన్నీ మేము చేయలేమన్నాను, ఆల్గో ప్రజెంట్ నడిపినా, ప్రజెంట్ ఆల్గో నడుపుకుంటూ ధీమాగా కోర్సు నేర్చుకున్నా మీరు సర్వైవ్ అయిపోగలరు. నేను చెప్పినంత కంటెంట్, నేను చెప్పినంత స్టఫ్ మీకు ఎక్కడ దొరకదు ఏ టు జెడ్ లో. సో ఏ టు జెడ్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా మీరు మా టీంకి కన్సల్ట్ అవ్వచ్చు, 700-145-6759. చూడండి, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, ఇది నెంబరు, టీమ్ పేరు అంజలి, తను మీతో మెసేజ్ చేస్తుంది, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. ఎవ్రీ సండే సండే క్లాసులు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు జాన్ కదా, ఫిబ్ అనుకున్నా, ఫిబ్ లో నేను లైవ్ మళ్ళీ లైవ్ ట్రేడింగ్ చేస్తాను, ఫిబ్ మొత్తం, ఫిబ్ మార్చ్ అయితే మార్చ్, ఏదో ఒక మంత్ లైవ్ అట్లా ఎవ్రీ మంత్. ప్రెసెంట్ ఆల్గో నడుపుతున్నాం కాబట్టి నేను లైవ్ వేస్ట్ అని అనుకుంటున్నాను, బట్ ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి లైవ్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది టీమ్ మెంబర్స్ తో, డౌట్లు క్లారిఫై అవుతాయి, లైవ్ లో ట్రేడింగ్ చేసు, అన్ని ఒకటి కాదు అన్ని ఉంటాయి. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. సో నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ దానికి, నిఫ్టీ 50 అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నిఫ్టీ 50 అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఓకే, మళ్ళీ మిడ్ క్యాప్ నిఫ్టీ మండే వస్తుంది, వద్దులే సెన్సెక్స్ గురించి మాట్లాడదాం, 50 అండ్ సెన్సెక్స్ గురించి. ఈ రోజు నండి బ్యాంక్ నిఫ్టీ 8 రండి, మార్నింగ్ ఓపెన్ అవడం హ్యూజ్ గ్యాప్ డౌన్. ఎందుకు ఓపెన్ అయిందన్న, రిజల్ట్స్ నిన్న యాక్చువల్ గా చూడండి, బాగా వినండి, నిన్న రిజల్ట్స్ ఆల్రెడీ నెగిటివ్ గా తేడాగానే ఉన్నాయి. రిజల్ట్ ఏం పెద్ద పాజిటివ్ లేదు, బ్యాంక్ నిఫ్టీ HDFC బ్యాంక్ రిజల్ట్ కూడా నాట్ దట్ మచ్ గుడ్. ఇప్పుడు నిన్నే అందరికీ తెలుసు నిన్న రిజల్ట్ వస్తుంది, మార్కెట్ ఏదో ఒక సైడ్ మూమెంటం ఇస్తుంది అని. సో నిన్న ఇచ్చింది అనుకో, ప్రతి ఒక్క రిటైల్ ట్రేడర్ కూడా ప్రాఫిటే సంపాదించుకుంటాడు, అర్థమైందా? అది మీకు తెలుసు నాకు తెలుసు, రిజల్ట్ కి మార్కెట్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అని రెడీగా ఉంటారు. నిన్నంతా ఏం చేశారు, మార్కెట్ ని జోన్ లో ఉంచారా, అసలు మొమెంటం లేకుండా ఉంచారు, ఓవర్ నైట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు మెల్లిగా, అంటే ఈ జోన్ లో పొజిషన్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ డే ఈరోజు పెద్ద గ్యాప్ డౌన్, ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేశారు. ఇలా ఉంటాయి బిగ్ ప్లేయర్ ప్లే, అంటే ప్లే చేయాలంటే ఇలానే చేస్తారు, దొరక్కి దొరకకుండా. సో తర్వాత అక్కడ నుంచి ఏమైంది, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, తర్వాత ఫాల్ అయింది. ఈ ఫాల్ అవుతుందని నేను క్లియర్ గా ముందే చెప్పాను, ఎలా ఫాలో అయింది, ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది, ఒకవేళ ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే 46,000 కన్ఫామ్ గా వస్తుంది అని చెప్పాను టెలిగ్రామ్ లో, నేను చూపిస్తాను అది కూడా. ఓకే, సో అదనమాట. ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ ఇగో ఎగ్జాక్ట్ ఇగో 46,000, ఇది 46,000 చూడండి, ఇది 46,000 దాని జోన్ వచ్చిందా, ఎగ్జాక్ట్ 46,000 వరకు వచ్చింది. ఎప్పుడు లెవెల్ అంటే మళ్ళీ చెప్తున్నారు, లెవెల్ అంటే సార్ మీరు లెవెల్ అన్నారు కదా సార్, 46,000 అంటే కరెక్ట్ మార్కెట్ వచ్చి ఎగ్జాక్ట్ 46,000 దగ్గర డాట్ టు డాట్ లాగా వచ్చి ఆగిపోదు. నీకు చాలా సార్లు చెప్పా, మార్కెట్ అన్నప్పుడు ఒక 15-20 పాయింట్లు బఫర్, 15-20 పాయింట్స్ బఫర్ జోన్ లో నడుస్తుంది, పైనుంచి ఒక జోన్, కింద నుంచి ఒక జోన్ లోనే ఉంటాయి ఎక్కువ మోస్ట్లీ, ఇదంతా ఒక జోన్.
సో ఇదంతా ఒక డిమాండ్ జోన్, ఇదంతా ఒక సప్లై జోన్. సప్లై జోన్ అలా 46,000 లో సప్లై జోన్ ఉంది. కరెక్ట్ చూస్తే మీరు ఇగో ఆ 46,000 దగ్గర నుంచి 46,086 పాయింట్స్ పైన కింద జోన్ జోన్ లో ఆగింది, ఎగ్జాక్ట్ కరెక్ట్ గా ఆగింది అదనమాట మన అనాలిసిస్ అలా ఉంటాయి. సో రేపు నిఫ్టీ 50 చూద్దాం. ఓకే సెక్స్ ఒకటి పెట్టుకుంటాం. నిఫ్టీ 50 ప్రజెంట్ ఉన్నవన్నీ తీసేస్తాను. ఓకే నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ అండి, 25 స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ చూడండి. 21,800, 21,700, 21,800, 21,000 ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్. సో 21,800 అంటే ఈ లెవెల్, ఈ రోజు ఎక్కడైతే మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుందో 21,800 ఈ లెవెల్. అదేవిధంగా 21,700 కూడా ఇప్పుడు మార్కెట్ రెసిస్టెన్స్ 800, 700 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే 21,700 అంటే దట్ ఈ లెవెల్. సో ఇప్పుడు 800, 700 ఈ రెండు రెసిస్టెన్స్లు అయిపోయాయి. సపోర్ట్ ఎక్కడుందంటే లేదు, ఎక్కడుంది 21,000 దగ్గర ఉంది. మార్కెట్ విల్ కంటిన్యూ ద ఫాల్ దెన్ మార్కెట్ విల్ కమ్ అప్ టు 21,000 అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. 21,000 అంటే ఈ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఇంకా ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ లెవెల్ దాకా వస్తుంది. బట్ మధ్యలో నాకు ఒక లెవెల్ కనబడుతుంది 30 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చిన. మీరు ఇక్కడ చూడండి ప్రీవియస్ ఇగో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది 1, 2, 3 ఈ లెవెల్. ఇదంతా ఒక జోన్ పెట్టుకోండి, ఇది ఒక ఎగ్జాక్ట్ ఒక జోన్. ఈ ఒక్క జోన్ కానీ క్రాస్ అయితే సాల్వ్. ఏది 21,513 ఈ జోన్ రేపు కానీ బ్రేక్ అయితే 21,500. ఓకే బాగా లెవెల్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ లెవెల్ 21,513. ఇది కొద్దిగా జోన్ వేసుకోండి ఇక్కడ. ఈ జోన్ కానీ బ్రేక్ అయిందా నెక్స్ట్ వచ్చేది 21,000. ఎందుకంటే రేపే వస్తుంది అన్ను ఇవి అంటే ఇంకా రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు మోస్ట్లీ రావచ్చు, లేదా రేపు మోస్ట్లీ ఇక్కడ ఎక్కడైనా హోల్డ్ అయిపోతే ఎల్లుండి కంటిన్యూ చేయొచ్చు 21,000 దగ్గరికి. ఓపెన్ ఇంట్రెస్ట్ అంత దూరంలో ఉంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి మీ 21,513 ఈ లెవెల్ బాగా కల్లేసి ఉంచండి రేపు. నెక్స్ట్ 21,700 ఈ ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోయింది అనుకో మరి మంచిది. ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంది కదా, ఇదే రేంజ్ లో ఉండిపోతే మరి మంచిది అంటే జోన్ బౌండ్ మార్కెట్. ఒకవేళ ఈ లెవెల్ కనుక క్రాస్ అయితే బ్రేక్ అయితే నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను, అది మంచి ఫాలో అవుతుంది. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇవే లెవెల్స్ ఏవి నిఫ్టీ 50, 21,700, 21,800, 21,513 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత వస్తుంది 21,000. ఓకే ఇది నిఫ్టీ 50 లెవెల్స్. సో ఆ సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్కి రండి, సెన్సెక్స్కి ఇంకా టైం ఉంది. ఫస్ట్ 30 మినిట్స్లోకి రండి ఒకసారి. సెన్సెక్స్కు నేను ఒక లెవెల్ చెప్తున్నాను, ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్. 71,270. ఓకే చాలా ఇంపార్టెంట్ లెవెల్ 71,270. దిస్ ఇస్ ద చాలా కీ లెవెల్, అంటే క్రీషియల్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎంపి, వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. రేపు క్రిటికల్ లెవెల్ అండ్ రేపు 71,200 ఈ లెవెల్ కానీ దాటిందా 71,270 ఈ లెవెల్ కానీ దాటిందా సెన్సెక్స్ లో కూడా మీరు మళ్ళీ వచ్చే రోజుల్లో 71,100 వరకు చూడొచ్చు. అది కూడా క్రాస్ అయితే దెన్ 69,000 ఈ కింద వరకు చూడొచ్చు. రేపు ఓన్లీ 71,100 ఇదే 70,100 ఈ లెవెల్ చాలా క్రూషియల్. ఈ లెవెల్ బ్రేక్ అయింది ఈ లెవెల్ 72,070. ఓకే 71,270 ఈ లెవెల్ చాలా క్రూషియల్. ఈ లెవెల్ క్రాస్ అయితే 70,100. ఓకే అది కూడా బ్రేక్ అయితే అప్పుడు 69,000. ఇది చాలా దూరం, బట్ ఈ రెండు లెవెల్స్ మీరు పెట్టుకోవచ్చు ఈజీగా. పైన రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉందంటే ప్రజెంట్ నాకు తెలిసి ఇదే లెవెల్ రెసిస్టెన్స్. ఎక్కడైతే ఈరోజు టర్న్ అయిందో ఆ లెవెల్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఆ లెవెల్ 72,426
72,426 20 అనుకోండి, 26 అనుకోండి, 11. ఓకే, రేపు మీరు కన్నే చూడాల్సింది సెన్సెక్స్ కి 72,271,270 ఈ లెవెల్ మీద కన్ అయ్యండి, అంతే. ఓకేనా, ఇంకేం లేదు. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం. ఆప్షన్ చైన్ కూడా అయిపోయింది, డన్. ఈ రోజు నిఫ్టీలో ఎవరైనా పొజిషన్స్ ఉన్నాయంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి కొద్ది, విచ్ ఇస్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది కాల్ సైడ్ పొజిషన్స్. అండ్ సెన్సెక్స్ ఇక్కడ అలాగే చూపించదు, అంతే. నిఫ్టీ 50లో ఎవరైనా పొజిషన్స్ ఉన్నాయంటే ఇగో లాంగ్ అన్వైండింగ్, బిగ్ ప్లేయర్ పోయాడు, తెల్లారే పోయాడు. లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ క్లోజింగ్ టైమ్ లో లాంగ్ బిల్డప్ అయింది, పెద్ద ఉపయోగం లేదు, షార్ట్ బిల్డప్ అయింది. ఓకే, లాంగ్ అన్వైండింగ్ వల్ల మార్కెట్ చాలా, అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి లాంగ్ అన్వైండింగ్ ఎందుకు వచ్చిందో, సింపుల్ లాజిక్ తో చెప్తాను. ఇక్కడ కంటిన్యూగా బయర్లు కూర్చున్నారు, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అది కంటిన్యూ బయర్లే కూర్చున్నారు, లాంగ్ బిల్డప్ జరుగుతూ వచ్చాయి. ఓకే, మీకు అర్థమైంది పాయింట్, లాంగ్ అన్వైండింగ్ లేదు. ఇక్కడ చూడండి, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్, వీళ్ళందరూ లాంగ్ బిల్డప్ జరిగినప్పుడు వెంటనే మార్కెట్ వాళ్ళు అనుకోకుండా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పొజిషన్స్ అన్ని లాస్ లోకి వెళ్తాయి. అలా ఏం చేస్తారు, అన్వైండ్ చేస్తారు, పొజిషన్స్ కవర్ చేస్తారు, కవర్ చేసి షార్ట్ బిల్డప్ చేస్తారు, లేదా పొజిషన్ కవర్ చేస్తారు, ఎగ్జిట్ అవుతారు. పొజిషన్ కవర్ అంటే ఏంటది, ఎగ్జిట్ అవడం. సో ఏం చేస్తారు, ఇలాంటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎవరు ఏం చేయలేరు, అది అన్ఎక్స్పెక్టెడ్. సో అన్వైండింగ్ చేయడం స్టార్ట్ చేశారు, మార్కెట్ కంటిన్యూగా ఫాలో అవడం మొదలెట్టింది అది. అండ్ నెక్స్ట్ ఈ రోజు టెలిగ్రామ్ లో అసలు నేను నా అనాలిసిస్ చెప్తాను, రండి. మీకు డౌట్ ఉంటుంది కదా, రండి. గుడ్ మార్నింగ్. 47,000 నుంచి మార్కెట్ పడుతుంది, 46,500 ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, బాగా వినండి. ఇది గాని బ్రీచ్ అయిందా, 46,500 బ్రేక్ అయిందా, నెక్స్ట్ వచ్చేది 46,000. ఇది వాయిస్ మెసేజ్ లో చెప్పా. ఓకే, ఇక్కడ క్లియర్ కట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెట్టా చూడండి, ఇది అని. దాని తర్వాత కొద్దిగా ఒక రెండు నిమిషాల తర్వాత వెంటనే మళ్ళీ ఇది ఆప్షన్స్ అండి, ప్రీమియం, ఇది టూల్స్ లో ఉంటాయి కొన్ని ప్రీమియం. అక్కడ నేను చెప్పాను 47,000 దా రెసిస్టెన్స్, ఇక్కడ చూస్తే 46,500 దగ్గర వాల్యూమ్ ఉంది. నేను పెట్టేటప్పటికి ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడే ఉండాలి, 46,500. బట్ ఇక్కడ ఏమైంది, ఓపెన్ ఇంట్రెస్ట్ వెంటనే మారి 46,000 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే వాల్యూమ్ మారడం ఎక్కువసేపు పట్టదు, వాల్యూమ్ వెంటనే ఇక్కడ మారిపోద్ది, వాల్యూమ్ మారడానికి కొద్ది టైం పడుతుంది, బట్ వాల్యూమ్ మారిపోద్ది. ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ మారిందో, వాల్యూమ్ మారుతుందో, నేను అప్పుడు చెప్పా 46,500 కానీ బ్రేక్ అయిందా, నెక్స్ట్ వచ్చేది 46,000. అదే మెసేజ్ వాయిస్ మెసేజ్ లో కూడా పెట్టా, వీడియో షార్ట్ లో పెట్టా, ఇక్కడ నేను అప్డేట్ చేశాను. 46,500 బ్రేక్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్ అండ్ ట్రేడ్. ఇక్కడ చెప్పాను నెక్స్ట్ క్యాండిల్ లో ట్రేడ్ చేయమని, ఇక్కడ నేను చెప్పా 46,400 పి ప్లాన్ చేయండి. 230 దగ్గర ఇచ్చా, ప్రెసెంట్ ఎంతకు తెలుసు ఉంది అది, 330-340 లో క్లోజ్ అయింది. అంటే మీరు హోల్డ్ చేసి ఒకవేళ డే అంతటికి హోల్డ్ చేసి ఉంటే, అంత కెపాసిటీ ఎవరికి ఉండదు అనుకోండి, అది కామన్ థింగ్, అంటే అంత సైకాలజీ అంత కెపాసిటీ ఉండదు. బట్ ఒకవేళ ఇక 46,335 రూపీస్ దగ్గర ఆగింది, 335 రూపీస్ దగ్గర ఆగింది, 230 దగ్గర ఉంది, 335. ఓకే, బుక్ స్మాల్ ప్రాఫిట్ అండ్ ఎగ్జిట్. ఎక్కువసేపు హోల్డ్ చేయకండి, ఎక్స్పైరీ కదా, ఆ డికే చాలా ఫాస్ట్గా ఉంటుంది, తర్వాత ఇంకా మార్కెట్ ఫాలో అవ్వదు, సైడ్ వేస్ లోకి వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ ఒకవేళ మార్కెట్ కానీ సెకండ్ హాఫ్ టర్న్ అయితే, నేను ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఐవీ అన్ని చూస్తుంటాను, ఐవీ మారుతుండాలి. సెకండ్ హాఫ్ మార్కెట్ పైకి వెళ్తుందేమో అనుకున్నాను, అవ్వలేదు. 23,600 ఇగో ఇక్కడ చెప్పాను చూడు, మార్కెట్ విల్ కమ్ 46,000. ఎందుకు అవ్వలేదంటే, అది కూడా మీకు ఒక డ్రాయింగ్ ఫార్మాట్ లో చెప్తాను, మేబీ ఈ రోజు మీకు కొద్ది కొత్త లెర్నింగ్ వస్తుంది అనుకుంటున్నాను. అనాలిసిస్ లో ఎప్పుడైనా ఐవీ చార్ట్లు చూస్తాం కదా, ఐవీ చార్ట్లు ఎలా ఉంటాయంటే ఇలా ఇలా వెళ్తుంటాయండి, కాల్ ఐవీ, పుట్ ఐవీ చార్ట్స్, సారీ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ చార్ట్, పుట్టు తలక ఇది కాల్ది, ఇది పుట్టు ఓపెన్ ఓఐ చార్ట్ అనమాట. ఓఐ చార్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కాల్ సైడ్ పుట్ సైడ్ అన్ని కలిపి ఓఐ చార్ట్లు అనమాట. ఓకే, నేను ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్తాను అన్నానో అప్పుడు ఏమైంది, యాక్చువల్గా ఈరోజు మార్కెట్ లో ఏముంటుంది, కంప్లీట్ టూల్స్ లో చూడండి, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ పెద్దగా ఉంటుంది, ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా ఫ్లాట్ గా ఇలా నడుస్తుంటది, అంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఇది పీ సైడ్ ఓఐ ఇలా ఉంటది. మధ్యాహ్నం 12:30 కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం మొదలెట్టింది, ఫుట్ సైడ్ అంటే ఈ రెండు క్రాస్ ఓవర్ అవడానికి మొదలయ్యాయి. ఎప్పుడైతే ఇట్లా క్రాస్ ఓవర్లు జరుగుతాయో ఓపెన్ ఇంట్రెస్ట్ లో, వెంటనే ఫుట్ సైడ్ స్పైక్లు వచ్చేస్తాయి, ఫుట్ సైడ్ పెరిగిపోద్ది, కాల్ సైడ్ వెన్ ఫాస్ట్ డికే అయిపోద్ది. నేను ఆ క్రాస్ ఓవర్ అంటే అప్పటికి కాల్ ఓవర్ తగ్గుతుంది, పడుతుందేమని చూసాం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కాల్ ఓవర్ రేజ్ అయిపోయింది సెకండ్ హాఫ్ లో, మళ్ళీ సెకండ్ హాఫ్ లో రేజ్ అయింది. అందుకు నేను మార్నింగ్ మీకు ఏం చెప్పాను, అయితే సెకండ్ హాఫ్ లో పైకి వెళ్తుంది, లేదా 46,000 దాకా వస్తుంది,
అలాగే మార్కెట్ 46,000 వరకు మార్కెట్ అప్సైడ్ ట్రాప్ చేస్తుంది, 46,000 దాకా వచ్చింది అని, 46,000 దాకా వచ్చింది అదనమాట. ఇవన్నీ నిజమా టెలిగ్రామ్ గ్రూప్ లో రన్ అయింది ఇది ఆల్గో. సో ఆల్గో కూడా ఈరోజు అందరికి ప్రాఫిట్, ఆల్మోస్ట్ మార్నింగ్ లాస్ లో ఉండాలి బట్ ఓవరాల్ ప్రాఫిట్ లో ఉన్నాం, ఆల్గో కూడా ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, సో ఐ హోప్ మీకు ఒక కొత్త లెర్నింగ్ పాయింట్ వచ్చింది అనుకుంటున్నాను, అనాలిసిస్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.